ధర్మ దత్త ప్రభవతే ధర్మ ప్రభవతే సుఖం ధర్మేన లభతే సర్వం ధర్మ సార మిదం జగత్ ధర్మము నుండి సంపద ధర్మము నుండి సుఖము ధర్మము చేత సర్వము లభించు ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యములు వారే ధర్మ శాసన కర్తలు ఇది శిలా శాసన నన్నపనేని నేని రాజకుమారి తాను రాజకీయాల్లో రాజీ లేని పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న ఈమె పంతొమ్మిందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రాపకంతో తెలుగుదేశంలోకి అడుగుపెట్టింది అంతకుముందే గుంటూరు జిల్లా రాజకీయాల్లో అతిథి పాత్రలు వేసి మెప్పించిన ఈ నన్నపనేని వారు నందమూరి వారి అండదండలతో సత్తెనపల్లిలో తొలిసారిగా ఎమ్మెల్యే నిచ్చనెక్కారు అడపాదడపా నోరుపారేసుకోవడం ఒకరంటే మరొకరికి సరిపడని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మూడుసార్లు చీఫ్విప్ గా పనిచేయడం వంటి విషయాల బ్యాక్గ్రౌండ్లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి ఈనాటి ధర్మపీఠంపైన రాజకుమార్ గారు రాష్ట్రంలో అందరికీ నన్నపు రాజకుమార్ అనగానే చేపల పులుసు అని గుర్తుకొస్తుంది ఈ చేపల పులుసుకు మీకు సంబంధం ఏంటండి నన్నపినేని రాజకుమార్ అనగానే మంచి స్పీకర్ అని గుర్తుకొస్తుంది అని అనుకునేదాన్ని ఎప్పుడు మీరు చేపల పులుసు అన్నారు కాబట్టి చెప్తానండి చేపల పులుసుకి నాకు ఉన్న సంబంధం ప్రతి స్త్రీకి వంట చేసేటువంటి ప్రతి స్త్రీకి కూడా చేపల పులుసుతో సంబంధం ఉంటుంది అంటే వండటం అయినటువంటి స్త్రీలకు అదే సంబంధం నాకు కూడా అదే కాకుండా అప్పట్లో ముఖ్యమంత్రులకు కొంత రాజకీయ నాయకులకు మీరు చేపల పులుసు వండి పెట్టారని చెప్పి వార్తల్లో కూడా ప్రబలంగా వచ్చింది అయితే మీరు దానిపై మీ కామెంట్ ఏంటి అసెంబ్లీలో దాని గురించి సమాధానం చెప్పాను ప్రతిపక్షాలు దాని గురించి మాట్లాడినప్పుడు పత్రికల్లో వచ్చినప్పుడు కూడా నేను వివరణ ఇచ్చానండి ఒక స్త్రీగా ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒక స్పీకర్గా వెళ్ళాను నేను అక్కడికి మాకు అక్కడ భోజనం దొరకలేదు నేనే వంట చేశాను అంటే ఒక లేడీగా నేను ఒక ఎమ్మెల్యే అని కానీ లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అని కానీ నేను ఫీల్ అవ్వలే అప్పుడు ఒక స్త్రీగా వంట చేయడం నాకు వచ్చు కాబట్టి ఎవరు వంట చేయాలన్నప్పుడు నేను చేస్తానన్నాను వంట చేశాను ఆ వంట చేసినప్పుడు అందరం తిన్నాం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పొలిటికల్ లీడర్స్ వారితో పాటుగా ముఖ్యమంత్రి గారు చెన్నారెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా తిన్నారు అయితే ఇది రహస్యమేం కాదు పబ్లిక్గానే భోంచేసారు అందరూ కూడా అది నాకు అయితే తెలియదు ఒక పత్రికలో ప్రముఖంగా రాజకుమారి చేపల పులుసు చాలా బాగా చేసింది అనేది వచ్చింది అప్పటి నుంచి చేపల పులుసు అని చెప్పి కొంతమంది మేగతాలుగా మాట్లాడేవాళ్ళు మెచ్చుకోలుగా మాట్లాడేవాళ్ళు ఏమైనా చేపల పులుసు చాలా బాగా వండుతాను మీరు కూడా ఎప్పుడన్నా వస్తే వండుతాను ఇంత బాగా మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఉన్నట్టుంది మీరు ముందే చెప్తే తెచ్చి ఉండేదాన్ని రాజకుమార్ గారు కాట్లాటల చీట్లాటల పోట్లాటల కాంగ్రెస్ పార్టీకి అందున మహిళా కాంగ్రెస్కు మీరు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు మీ వంటి వారే దానికి మిమ్మల్ని పదవిలో కాట్లాట్ల పోట్లాట్ల కాంగ్రెస్ పార్టీ అనకండి కాట్లాట్ల పోట్లాట్ల రాజకీయ పార్టీలు అనండి మేము శ్మశానంలో బూడిద కోసం తన్నుకోలేదు ఆస్తుల కోసం తన్నుకోలేదు పదల కోసం తన్నుకోలేదు కాంగ్రెస్ పార్టీ అన్నారు మీరు కాట్లాటల పోట్లాటల పార్టీలు అంటే నేను ఒప్పుకుంటాను సత్యం దాన్ని కొత్తగా అలా కాదు కాంగ్రెస్ పార్టీలు కూడా ఒప్పుకున్నాడు సహజంగా ఉన్న పోట్లాటలేరండి మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటే అనకండి అన్ని పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలో తన్నుకుంటున్నారు బీజేపీలో నిన్న ఇవాళ కుంగులాటలు రెండుపోట్లు పొడుచుకోవడానికి పేపర్లు వ్యవస్థ మీ పత్రికల్లోనే చాలా చూస్తూ ఉంటారు బహుశా కాబట్టి అన్ని పార్టీల కోట్లాట్లు ఉన్నాయండి తగిన వాళ్ళమని కాదండి అందరినీ కలుపుపోగలి బాగా మాట్లాడగలిగి పార్టీ కోసం ప్రచారం చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రని త్యాగ నిరుతిని రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ యొక్క త్యాగాన్ని పివి నరసింహరావు గారి ఐదు సంవత్సరాల పరిపాలనని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ఏదైనా చేసిందనే చెప్పగల సత్తా రాజ్ కుందనే ఉందనే మహిళా కాంగ్రెస్కి నన్ను సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అంత మంచి ఇంకా అదన పరిహారాలు ఏమైనా మీకు అనుకుంటున్నారా ఏమండి అంతకు ఇంకేమైనా అదనపు అర్హతలు అదన అదనపు అర్హతలు అనేది నాకు అర్థం కావడం లేదు ఏ ఉద్దేశంతో మీరు అంటున్నారో ఇవేన అర్హతలు నేను అనుకుంటున్నాను బాగా చ పార్టీ గురించి ప్రచారం బాగా చేయగలదు రాజకుమార్ అందరినీ కలుపుపోగలదు రాజకుమారి ప్రతిపక్షాల మీద దాడి చేసే విషయంలో కానీ వాళ్ళ వసుగుల్ని బయటపెట్టే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి చేసిందో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి నూరు సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో రాజకుమార్ చెప్పగల శక్తి ఉంది మహిళా కాంగ్రెస్ రాజకుమార్ తగును అని చెప్పని అనుకుంటున్నాను నన్ను అనుకుంటున్నాను తప్ప అంతకుమించి ఒడ్డు పొడుగు నేను పెద్ద అందగత్తిననో లేకపోతే ఇంకేదో మాయ చేసి మాయజాలం చేస్తానని కానీ ఏదో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తానని కానీ నన్ను వేశారని నేను అనుకోవడం లేదండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఇందిరాగాంధీ గారిని ఆవిడ అసలు ఆడదే కాదు అంటూ ఇంకా ఏమేమో తిట్టారు కానీ తర్వాత అదే ఇందిరా కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వర్ధన్ తప్పుడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారిని విమర్శించలేదు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా స్త్రీ కానే కాదనే పదం నేను ఎక్కడ వాడలేదు ఎప్పుడు వాడలేదు కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రుసుకులు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సరిగా పరిపాలన చేయలేకపోతుంది మాటలను మాత్రమే నేను వ్యక్తం చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నిందించే అలవాటు నాకు లేదమ్మా అంటే మీరు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ వాళ్ళని తిట్టడమే అని భావిస్తున్నారు మీకు ఏమైనా ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి నాకు చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో నేను చేరాను మొట్టమొదటిసారిగా నాకు అసలు ఎమ్మెల్యే అయింది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే పద్దెనిమిది మాసాలే తెలుగుదేశం పార్టీ నేను కొనసాగాను పద్దెనిమిది పద్దెనిమిది మాసాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా నా పార్టీని నేను సమర్థించుకుంటూ ఉన్నాను అది న్యాయం ధర్మం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అంతేకాదు పార్టీలో ఉంటేనే కాదు నా పార్టీ నచ్చింది పార్టీ సిద్ధాంతం నచ్చింది కాంగ్రెస్ కూడా ఒకవేళ పొరపాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలు కూడా సిద్ధాంతాలు కనుక ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఉండేటైతే కనుక నేను పార్టీ మారుతానని నేను అంటలేదు కానీ రాజకీయాలను నుంచి కూడా మీకు చెప్తా ఉన్నాను నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనం అర్థం చేసుకుని నేను వచ్చాను ఇక్కడే కొనసాగుతానని చెప్పి నేను అనుకుంటున్నాను రాజకుమారి గారు మీరు ఇప్పుడే చెప్పారు ఏంటంటే మీరు చాలా పనిచేస్తున్నారు దానివల్ల మీ పదవి అలా ఉంటుంది అని కానీ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళంతా జుట్లు పట్టుకుని కొట్లాడుకుని పేపర్లకి ఎక్కి వల్ల స్త్రీలంటే అగౌరవం ఏర్పడే పరిస్థితులు మీ కాంగ్రెస్ వాళ్ళే కల్పిస్తున్నారు నేను మహిళా కాంగ్రెస్ అయిన తర్వాత నేను మహిళా కాంగ్రెస్ అయిన తర్వాత నేను ఇప్పటికే సిక్స్ మీటింగ్ కండక్ట్ చేశాను త్రీ ఫోర్ మీటింగ్స్ గాంధీభవన్ వన్ మీటింగ్ తిరుపతి ప్రకాశం హాల్లో మీటింగ్ అంటే మొత్తం సిక్స్ మీటింగ్స్ అమ్మా పబ్లిక్ మీటింగ్స్ చేశాను వర్కర్స్ మీటింగ్ చేశాను స్టేట్ కమిటీ మీటింగ్ చేశాను అవార్డ్స్ ఫంక్షన్ చేశాను ఎక్కడ కూడా ఒక మీటింగ్ లో కూడా గొడవ జరగలేదు పత్రిక రాజ్ కుమార్ గారు నిమిషం మీరు ఎక్కడ గొడవ జరగలేదు అంటున్నారు అవును గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఒక మహిళా నాయకురాన్ని జుట్టుబట్టుకు ఇడిచికెళ్లారు లేదమ్మా రాజకుమారి సమావేశంలో కానీ కాదు మీ సమావేశం కాకపోయినా కాంగ్రెస్ సమావేశంలో నా సమక్ష నా సమక్షంలో కాదు సమావేశంలో కానే కాదు ఒక లేడీ అక్కడికి వచ్చేసి అసభ్యంగా మాట్లాడుతూ ఉండటమే కాకుండా ఆమె యొక్క ప్రవర్తన ఆమె అక్కడికి వచ్చేసి మాట్లాడే ధోరణి ఆమె అక్కడ అంతా కూడా దొంగతనాలు అవి చేయడం అందరూ బ్యాగ్లో తీసుకెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఆవిడ ఆవిడ తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారని సంగతి నేను విన్నానే కానీ కాంగ్రెస్ పార్టీకి మహిళా కాంగ్రెస్ ఆవిడ కానే కాదు మహిళా కాంగ్రెస్ అభ్యర్థం కూడా ఆమెకు లేదు లేదు కూడా నాకు అదంతా తెలియదు అని కాంగ్రెస్ పార్టీ మా కా మహిళా కాంగ్రెస్ సంబంధం లేదు నా సమావేశంలో కానీ కాదు కావాలంటే క్యాసెట్స్ మీరు మీ దగ్గర పేపర్లు తెప్పించు చూడండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు ఎప్పుడు కూడా కమిటీ హాల్లో జరుగుతాయి ప్రకాశం హాల్లో జరిగింది తిరుపతిలో జరిగిందండి కాబట్టి అక్కడెక్కడే కాదండి బయట జరిగిందండి నాకేమిటండి సంబంధం మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మసాలా మీ యొక్క నియోజకవర్గంలో పర్యటించి అనేక అనేక ఆరోపణలు చేశాడు అంటే మీరు అక్రమంగా ఆస్తులు సంపాదించారని అవునండి మీ క్యారెక్టర్ మంచిది కాదని అవునండి అవునండి ఇంకా ఇవన్నీ ఎంతవరకు నిజం నా నాకు తెలిసినంత రాజకీయాల్లోకి నేను వచ్చాకండి ఒక అదృష్టం ఎప్పుడు అనుకునేదాన్ని చాలా గర్వంగా ఫీల్ అయ్యేదానండి అసెంబ్లీలో ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు నేను కాని అండి ఆ మధ్య కాలంలో ఏడు సంవత్సరాల్లో పీసీసీలో నేను పనిచేస్తున్నప్పుడు కానీ అనేక సంస్థలు సెంట్రల్ కమిటీలో చాలా పనిచేసాను టెలిఫోన్ అడ్వైజ్ బోర్డ్ మెంబర్గా ఉన్నానండి ఆల్ ఇండియా చైల్డ్ లేబర్ అడ్వైజ్ బోర్డు మెంబర్ గా ఉన్నానండి రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా ఉన్నానండి చాలా కమిటీలో నేను పనిచేశానండి స్వచ్ఛంద సంస్థలో చేశాను చాలా వాటిలో చేశానండి ఎప్పుడూ అవినీతి ఆరోపణలు రాలేదండి తర్వాత మళ్ళీ కూడా నేను ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా మీరన్నారు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ ఇఫ్ చేశాను అన్నారు మీకు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ ఇఫ్ చేశానండి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నాకు ఇచ్చిన కితాబ్ ఏమిటంటే మామూలు వాళ్ళ దగ్గర కాదు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఎలమనించిన శివాజీ అలాంటి వాళ్ళందరూ కూడా ఉపేంద్ర గారు వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఫైర్వ్యూలు చేయకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో యాళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళలో రాజ్ కుమార్ వాళ్ళు చెప్పారండి ఒక్కరోజు కూడా ఈ లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి అని కానీ ట్రాన్స్ఫర్ చేయండి అని కానీ లేకపోతే పని చేసి పెట్టమని కానీ ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని అడగలేదండి మరి పివి నరసింహరావు గారు అధికారంలో ఉన్నారు ఇంత స్ట్రాంగ్ సపోర్టర్గా నేను ఉన్నాను మా మామగారు నన్నపనేని వెంకట్రావు గారు బ్రతుకున్న దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు ముఖ్యం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఏ ఒక పని నేను అడగలేదండి ఎప్పుడు కూడా నాకు ఆ జాస లేదు నేను ముఖ్యమంత్రులతో పని చేయించినా లేకపోతే మంత్రుల ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుని ఇది నాకు కావాలని దబాయించి అడిగినా లేకపోతే అసెంబ్లీలో కానీ ఎక్కడైనా మాట్లాడినా నా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం నా కాన్స్టెన్సీ అభివృద్ధి పనుల కోసం అంటే వాటర్ స్కీములు అండి హౌసెస్ అండి బ్రిడ్జెస్ అండి అండి వాటి కోసమే చేయించుకున్నానండి ఐదేళ్లలో అసెంబ్లీలో ఎన్ని గొడవలు జరిగిన చేపలు పులుసు లాంటి చౌకబారు విమర్శలు చేశారే కానీ నువ్వు అవినీతి పరురాలు అని చెప్పిన అసెంబ్లీలో నన్ను ఒక్కళ్ళు కూడా అడగలేదండి ఆ రోజున అంత ఘాటుగా అంత తీవ్రంగా నేను చంద్రబాబు గారు అపోజిషన్లో ఉండేవారు ముదికృష్ణాయుడు ఉండేవాడు ఇంద్రారెడ్డి మరి రఘుమారెడ్డి విజాదరావు గారు విపరీతంగా తమ్మినేని సీతారామంతా కూడా దాడి చేసేవాళ్ళు కదా మా మీద అయినా కూడా ఒక చేపల పులుసు అనే విషయం మాట్లాడేవాళ్ళే తప్ప నా అవినీతి అని కానీ ఇంకా వేరే విషయాలు ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదండి అంటే సగం ఒక ఫీల్ అయ్యింది నేను కానీ లక్ష్మీ పార్వతి తను విమర్శ అనేటువంటి కోపంతో ఆవిడ మసాలా ఏరనని నా కాన్స్టన్సీకి పంపించింది ఎవరు నా కాన్స్టెన్సీకి వచ్చినా ఆమె చెడ్డగా ప్రచారం చేయడానికి ఎవరు సాహసం చేయలేదు ఒకసారి రేణుకా చౌదరి గారు కూడా వచ్చారు ఆమె కూడా చేయలేదు ఎవరు ఒకవేళ వచ్చినా కూడా మా కాన్సెన్సీ వాళ్ళు చెప్పేవారు అంటే వేరే పార్టీలు వాళ్ళు రాజ్ కుమార్ గురించి మాట్లాడకండి కాన్సెన్సీలో చాలా మంచి పేరు ఉందని కానీ మసాలా వేరను వచ్చి అక్కడ మాట్లాడాడు తన్న పోయేటప్పుడు ఉపన్యాసం ఆపేసి తెలుగుదేశం వాళ్ళు కూడా నువ్వు మాట్లాడబాక ఆవిడ గురించి ఇక్కడ అని చెప్పి అనేటప్పటికి ఆయన ఆపేశాడు అదే పత్రికల్లో కూడా వచ్చింది చాలా నిరసన వ్యక్తం చేశారు రాజ్ కుమార్ గురించి అతను అసభ్యంగా అని కాబట్టి దానికి సమాధానం కూడా నేను ఇవ్వలేదండి మా కాన్సెన్సీ వాళ్ళు ఇచ్చారు మీకు అది గుర్తు చేస్తున్నాను కేవలం లక్ష్మీ పార్వతి మసాలా వేరని పంపించి మరీ మాట్లాడించిందని మాత్రం గుర్తు చేస్తా ఉన్నాను రాజ్ కుమార్ గారు ఈ మధ్య కాలంలో మీకు భారతి గారు ఫోన్ చేసి మీరు లక్ష్మీ భారతి గారు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదిద్దామని అనుకున్నారు అని మాకు తెలిసింది నాకు అబద్ధం మాట్లాడ రాదు సగో నిజం పత్రికలు కూడా నేను కూడా చెప్పలేదు ఆమె మాట్లాడినప్పుడు ఆమె పక్కన ఎవరో ఉన్నారు నా పక్కన కూడా చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఎవరెవరో కూడా ఉన్నారు నేను సంబోధించినప్పుడు ఆమె పేరుతో సంబోధించాను కాబట్టి చాలా మంది తెలిసిపోయింది పాపం కాడ మనిషి ఫోన్ చేసింది ఏదో కొన్ని విషయాలు మాట్లాడింది ఎందుకలే మనం బయట పెట్టమని కూడా నేను అనుకున్నా మీరు అడిగారు కాబట్టి చెప్తున్న సగం నిజం ఉంది ఆమె ఫోన్ చేసిన మాట వాస్తవం కానీ ఇద్దరం కలిసి రాజకీయం చేద్దామని నేను అనుకోలేదు ఆమె అడిగారు ఆమె అడిగారు అడిగిన మాట నిజం ఆమె ఏమని అడిగారంటే ఆమె కలర్ చీర కట్టుకున్నందుకు నేను అభినందిస్తూ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను ఒక పత్రికలో వచ్చింది ఆమె మీరు మనస్ఫూర్తిగా అభినందించారా విమర్శగా అభినందించారా నేను ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఒక జిల్లా వాళ్ళం ఒక ఊరి వాళ్ళం నాకు చాలా సమస్యలు ఉన్నాయి నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను చంద్రబాబు మన ఇద్దరికి ప్రధాన శత్రువు ఇద్దరం అపోజిషన్లో ఉన్నాం ఉమ్మడి పోరాటం చేద్దాం అని అన్నారు నేనేమన్నానంటే అమ్మ నేను మనస్ఫూర్తిగానే అభినందిస్తూ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఈ విషయంలో ఎందుకంటే ఒక స్త్రీగా ఒక స్త్రీగా ఒక స్త్రీ భర్త పోతే వెంటనే తెల్ల చీర కట్టుకోవడం సమంజసం అని నేను అనుకోను మీరు కలర్ చీర కట్టుకున్నారు కాబట్టి సుష్మా స్వరాజ్ తోటి మీరు కావలించుకుని కలర్ ఫోటోలో కనిపించారు అటు మొన్న నాలుగు రోజుల క్రితం ఎయిర్పోర్ట్లో కూడా మీరు నా కలర్ చేతితో కనిపించారు కాబట్టి ఒక పూట ఫోటోల కోసం పత్రికల కోసం తెల్ల చేరేందుకు ఒక పూట కలర్ చేరేందుకు మీరు కలర్ చేరే కట్టుకోమని చెప్పిన నేను నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానమ్మా చిన్న వయసులో మీరు తెలచేరలే కట్టుకోవడం మంచిది కాదు అని చెప్పి నేను అందుకోసం ఇచ్చాను మనస్ఫూర్తిగా అభినందించి ఇచ్చాను మీరు కలర్ చేరే కట్టుకోవడం సలహా ఇచ్చానండి తర్వాత ఉమ్మడి పోరాటం చంద్రబాబు మేము చేద్దాం ఉన్నప్పుడు మీరు మా పార్టీ వ్యక్తి అయితే మా పార్టీలోకి మీరు వస్తే కనుక ఉమ్మడి పోరాటం చేయడం చేయడానికి సాధ్యపడుతుంది కానీ మీరు బీజేపీతో ఉన్నారే బీజేపీ మా ప్రధాన శత్రువు ఇవాళ బీజేపీ కోసం కోసమే కదా మేము త్రి తీ మద్దతు ఇస్తున్నాం అటువంటి బీజేపీతో మీరు చేతులు కలుపుతున్న తర్వాత మేము ఎలా ఉమ్మడి పోరాటం చేస్తామమ్మా దారి మీది నాదారి నాది అని చెప్పారండి రాజకుమారి గారు ప్రస్తుతం సంఘంలో ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు రంగుచీరల గురించి మాట్లాడుకోవడం మీ స్టేటస్కి ఎంత మాత్రం సమంజసం అంటారండి చీర కాదమ్మా ఒక చీర కట్టుకోవటం అనే కాదు ప్రధానమైనటువంటి సమస్య స్త్రీ యొక్క సాంఘికంగా స్త్రీ విలువే పట్టడం కానీ బత్తపోతే గుండు కానీ భర్తపోతే తెల్ల చీర కట్టుకోవడం కానీ భర్తపోతే మెడ్విన్ హాస్పిటల్ నుంచి దూకితే పత్రికలని బాక్సులు కట్టి భాగ్యవతి సౌభాగ్యవతి అని రాయడం కానీ నేను పూర్తి వ్యతిరేకని నేను ఆవిషం మీద కూడా ఖండించాను పత్రికలు ఎందుకు ఇంత ప్రముఖంగా రాస్తున్నాయి ఒక స్త్రీ బిల్డింగ్ మీద నుంచి పోతే దూకి చచ్చిపోతే ఆమె పరమ పతివ్రత అని సౌభాగ్యవతి అని అని మీరు పత్రికలు రాస్తారా ఆత్మహత్య నేరం కింద ఆమె నేరం నేరస్తురాల ఆవిడ ఆవిడ క్షమించకూడదు భర్త పోత ఆశయాలకు అనుగుణంగా బెడ్డల్ని తీర్చిదిద్దాలి ఆ కుటుంబాన్ని తను సంరక్షించాల్సిందే కానీ తను పిల్లల్ని వదిలిపెట్టి ఆ భర్త నమ్ముకున్న ఇంటిని వదిలిపెట్టి అతను ఆశయాలను వదిలిపెట్టి భర్త పోకముందే ప్రాణం తీసుకుని ఆడదాని గురించి పత్రికల్లో రాసేటంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అలాగే ఎన్టీ రామారావు గారు మరణించినంత మాత్రం లక్ష్మీపారతి తల చీర కట్టుకోవడం మంచిది కాదు కాబట్టి మంచిది కాదని నేను అనుకున్నాను కాబట్టి ఒక స్త్రీగా ఇది కూడా సంఘసేవలో మహిళగా ఆలోచించవలసిన ఒక భాగంగానే నేను ఆమె కలర్ చీర కట్టుకుంటే అభినందిస్తూ పత్రిక ఇచ్చానమ్మా దాని మీద మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక ముఖ్యమంత్రి మారితే మొత్తం కేబినెట్లో మిగతా వాళ్ళందరికీ స్థానం దొరకదు అటువంటి పరిస్థితుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన మీరు మాత్రం చీఫ్ పదవి మాత్రం సుస్థిరంగా కాపాడుకోగలిగారు ఏంటి దీన్ని చిదంబర రహస్యం ముఖ్యమంత్రి మారినప్పుడు మంత్రులు మారతారంటే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు పోతారన్న సంగతి చట్టంలోను రాజ్యాంగంలోనూ ఉందండి చీఫ్ ఇఫ్ మాత్రం గవర్నర్ నామినేట్ చేస్తాడు ఫుల్ టైం ఫైవ్ ఇయర్స్ ఉంటుందన్న సంగతి బహుశా మీకు గుర్తుండిపోవచ్చు అదేంటంటే ఫైవ్ ఇయర్స్ పోస్ట్ అని చీఫ్ పోస్ట్ గవర్నర్ నామినేట్ చేసిన పోస్ట్ గవర్నర్ గవర్నరే దాన్ని తీసే వరకు కూడా అది ఆ పోస్ట్ ఉంటుందండి అంతేకాకుండా ఫస్ట్ లేడీ చీఫ్ ఇప్గా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని మీ పత్రికలు రాయడం వల్ల చాలామంది అనుకోవడం వల్ల నేను ఒక మంచి స్పీకర్గా అసెంబ్లీలో అంటే ముఖ్యమంత్రి మీద ఈ పదవి ఆధారపడి ఉండదు తప్పకుండా ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా సంతృప్తికరంగా రాజకుమారి ఈ పాత్ర బాగానే నిర్వర్తిస్తుంది రాజకుమారి చీఫ్ విప్ గా తగిన మనిషి. ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేని రోజున చీఫ్ విప్ కూడా పదవిలో ఉండరు. అది నాకు తెలియదు. అంటే నాకు ఆ పరిస్థితి రాలేదు. కానీ ఏమైనప్పటికీ మీరు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద కూడా సక్సెస్ఫుల్ గా చీఫ్ విప్ గా ఉండగలిగారు. చిదంబర రహస్యం ఏంటో చెప్పగలుగుతారా? ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ విప్ గా ఉండటమే కాదండి. ఐదుగురు PCC అధ్యక్షుల దగ్గర కూడా నేను ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నాను. ఆ రహస్యం కూడా చెప్పండి. అది కూడా పార్టీ కోసం కష్టపడి పని చేస్తాను కాబట్టి ఒక మంచి స్పీకర్ గా పేరు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు కనుక అనేది మీరు చేయని వారు మీరాంగ ఎప్పుడు అవునండి ఉండండి పార్టీలో ఉండి పార్టీలో ఉండి నేను పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి మీరు చెప్పేది తెలుగుదేశంలో ఉండి పార్టీలో కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు దరిదాపుగా టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఇప్పటి కూడా ఎయిటీ ఫైవ్ నుంచి

అవుతుంది ఒక విలేకర్ని పట్టుకొని మీరు చేసుకున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి పత్రికల పట్ల నాకు గౌరవం కాదండి మా నాన్నగారు ఏమి చదువుకోకపోయినా ఒక పల్లెటూరు రైతుగా ఉండి పత్రికల పట్ల ఆయన చాలా గౌరవం ఉండేది నాకు నేను చదువుకోలేదు ఆయన తెలుగే చదువుకున్నారు నాకు కూడా తెలుగు కొంచెం వచ్చు పత్రికల పట్ల ఎంత గౌరవం ఉండేది అంటే చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి పోచారు పోసారు మాకు మా నాన్నగారు మా మదర్ కానీ వాళ్ళు కానీ కేవలం నేను తెలుగు భాష మాట్లాడడానికి కారణం అది చాలా గౌరవం ఉంది నాకు ఇప్పటికీ చాలా గౌరవం ఉంది ఒక పత్రికా సంపాదకుడు కక్ష గట్టి సెంట్రల్ హాల్లో ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ గురించి మాట్లాడవచ్చున ఒక పత్రికా సంపాదకుడు ప్రేరేపిస్తే ఒక కరస్పాండెంట్ కూడా డిజైన్ చేసుకోవాలి కానీ ఒక ఆడ మనిషి మీద అబద్ధాలు రాయకూడదని చెప్పినటువంటి ఉండక్కర్లేదా సంపాదకుల మీద లేనటువంటి వాటిని ఆపాదించి గొడవలు జరగకపోయినా గొడవ జరిగిన సృష్టించి ఏ పత్రికలో రాయని విధంగా ఒకే పత్రికలో ఒకే కరస్పాండెంట్ పని కట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఒక పత్రికలో నా బొమ్మ కనిపిస్తే కొన్ని నా బొమ్మ తీసివేయండి నా మొహం మీద మొద్దలేసి అవమాన పరుస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రతి క్షణం అవమానిస్తూ ఉంటే ఇది ఏమిటో నిలదీసి అడిగితే వాళ్ళు మాట్లాడినటువంటి భాషకి నేను రియాక్ట్ అయ్యాను కానీ అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ ఉంది పత్రికలు వారందరూ ఉన్నారు కాబట్టి ఆయనకు సపోర్ట్ ఉంది నా పొలిటికల్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉండే ఆడవాళ్ళు కానీ నాకు సపోర్ట్ ఉండే వాళ్ళు కానీ పెద్దగా లేరు పత్రికలు అంటే భయపడడం పత్రికల పట్ల గౌరవం ఉందనుకునే భావంతోనో నేను చేసిందే పొరపాటును అన్నారు కాబట్టి నేను ఆ రోజునే నేను జరిగింది పొరపాటు అని చెప్పి అన్నాను అంతటితో ఆ సంగతి వదిలిపోయిందండి రాజ్ కుమార్ గారు మీకు పత్రికల పట్ల పత్రిక యాజమాన్యాల పట్ల గొడవలు ఉంటే యాజమాన్యాల మీద పోరాటం చేయాలి కానీ ఎందుకు చేస్తారు యాజమాన్యం పట్ల గొడవ ఉంటే యాజమాన్యం పట్ల అదేదో తేల్చుకున్నాను సెంటర్ హాల్లోనే తేల్చాను అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ యాజమాన్యం చెప్పిన విధంగా నేను నడుచుకుంటున్నాను మా యజమాని రాయమన్నాడు రాశాను అన్నప్పుడు నేను ఏమన్నా చెప్పడం నాకు అర్థం కాదు మీరు అక్కడ ఉద్యోగం చేయడానికి వస్తే ఒక స్త్రీ మీద మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల మీద మీ యజమాని రాయమంటే మీరు రాస్తారా మీకు అంతరాత్మంటూ లేదా అని చెప్పి నేను అడిగాను మీకు మనిషి కదా మీరు ఆడ మనిషిలా ప్రవర్తించట్లేదు అని చెప్పని ఎదురు తిరిగి అన్నప్పుడు నేను రియాక్ట్ అయ్యానే తప్ప కొట్టాలనే ఉద్దేశం లేనే లేదు నా బ్యాగ్ను స్పీడ్గా ఇసిరేసాను అది ఆయన తగిలినంతే తప్ప నేనే రక్తం కారేట్టు కొట్టలేదు చేతులు ఇరిగేట్టు కొట్టలేదండి నేనే అవమానపరచలేదు మీకు అన్యాయం జరిగిందని భావిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయొచ్చు కోర్టులో కేసు వేయచ్చు యాజమాన్యం పైన చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఒక కరస్పాండెంట్ పైన మీరు పర్సు విసిరి కొట్టినా తిట్టినా కూడా అది పత్రికలపైన దాడి చేసినట్టు పత్రికా పైన దాడి చేసినట్టే మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కరెస్పాండెంట్ మీకు అబద్ధం చెప్పాలనుకుంటే అది జరగనే లేదని చెప్పచ్చు లేకపోతే నేను తిట్టలేదని చెప్పచ్చు లేకపోతే కొట్టలేదని చెప్పచ్చు బ్యాగ్ చాలా స్పీడ్గా చాలా ఆవేశంగా టేబుల్ మీద నేను అది తగిలింది ఆయన తగిలింది అన్నారు డెబ్బై తగలేదు ఆయనకి తమత్తం తగిలింది అన్నారు నేను వెంటనే ఆయన సారీ చెప్పాను అయిపోయింది అందరితో సరే మీరు కూడా అడిగారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పత్రికా రంగం పైన కానీ కరస్పాండెంట్ పైన నాకు విపరీతమైనటువంటి గౌరవం ఉందండి నా రాజకీయ జీవితం ప్రారంభించి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి మరి ఇంత ఆవేశం గల రాజకుమారి ఇంత ధైర్యంగా ఉన్న రాజకుమారి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఏ పత్రికల మీద దాడి చేయనటువంటి ఎవరి మీద చేసుకుని రాజకుమారి కుమార్ ఎందుకు చేసుకుందనేటువంటిది మీరు ఒక క్షణం ఆలోచిస్తే ఒక స్త్రీగా నా స్థానంలో ఉండి ఆలోచిస్తే నా ఆవేదన అంతా మీకు అర్థమవుతుంది నేను తొందరపడి మాత్రం నోరు పారేసుకోలేదు తొందరపడి చేసుకోలేదు కరస్పాండెంట్ ఏ విధమైన భాష వాడాడో ఒక కరెస్పాండెంట్ వాడాల్సిన భాష కాదు నా యజమాని చెప్పాడు చేస్తున్నాను వేకవచనంతో నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఆవేశంతో నేను చూస్తాను మీ అంత చూస్తాను చెప్పి నేను అన్నానే కానండి అది మాత్రం కానే కాదు ఇది కేవలం ఆ పత్రిక యజమాని ఆ యజమాని చెప్పినట్టు నేను నడుచుకుంటానని ఆ కరస్పాండెంట్ అన్నాడు కాబట్టి యజమాని గడ్డిద్దని బట్టే తింటావా నేను అన్నాను అంతవరకే అంతేగానండి పత్రికలను కించపరచాలని కానీ పత్రిక ప్రతినిధులు అగౌరపరచాలని మాత్రం కాదండి అసలు ఎందుకంటే ఆ రోజున అయిపోయింది కాబట్టి దయచేసి ఇంకా సంఘటన మీరు వదిలిపెట్టేయండి మీకోను అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక పోలిక ఉందని చాలా మంది అంటుంటారు వారు రాజకీయ నాయకులే వారు పెద్ద కవే ఆ మధ్యన ఇలాంటి ఇంటర్వ్యూలోనే వారు బ్రహ్మాండంగా రాజకీయాల మీద ప్రశ్నలు జవాబులు అయిపోయిన తర్వాత చక్కటి కవిత్వం కూడా చెప్పారు ఇది ఇంటర్వ్యూ అయిపోయిందని అంటలేదు అప్పుడే మీరు అలాంటి కవిత్వం రాజకీయాలకు సంబంధించిన కవిత్వం కాని కవిత్వం ఒక రెండు లైన్లలో దీని ధర్మపీఠానికి సంబంధించింది ఆశీగా చెప్తారా అంటే కవిత్వం అంటే ఏ పద్ధతిలో ఉండాలనుకుంటున్నారు మీ పద్ధతిలోనే మాకు నచ్చా మీ పద్ధతిలో అంటే కొన్ని చేపల పుస్త ఘాట్ అయిపోయింది మధ్యలో ధర్మపీఠం అధర్మపీఠం కాకూడదు ప్రశ్నలు అనేటువంటిది జవాబులకి జవాబులు ధీటుగా ఉండాలనేది నేను అనుకుంటానండి ఎందుకనంటే చెప్పేవాడి చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకు కాకూడదని నేను అనుకుంటూ ఉంటాను అందుకని సడన్గా మీరు కవిత్వం అని చెప్పారంటే ధర్మపీఠం మీద కవితం చెప్పాలి అంటే మట్టిలో ఉన్న మాణిక్యాన్ని వెలికిదీసే ధర్మపీఠం ఎంతోమంది జీవితాలని వెలుగునిచ్చే ధర్మపీఠం ఎన్నో సమస్యలకు పరిష్కారం ధర్మపీఠం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ధర్మపీఠం మహిళల ప్రగతికి ధర్మపీఠం మహిళల ఆత్మహమానాన్ని పెంచే ధర్మపీఠం అది అధర్మపీఠం కాకూడదని మీ అందరి సాక్షిగా నేను కోరుకుంటున్నాను రాజ్ కుమార్ గారు ఈ అనుమానం మీకు ఎందుకు వచ్చిందో నాకు పాల్పోవడం లేదు ధర్మపీఠం 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 అని అని అవకాశం లేదు ఎందుకంటే అంటే దాని ఉంది కాబట్టి మీకు ఈ ఎందుకు వచ్చిందని నాలుగు ప్రశ్నలు మీరు అధర్మంగా అడిగారు కనుక చేపల పులుసు ఆడవాళ్ళు అందరూ వండుతారే అట్లాగే రాజకుమారి వండుతుంది కదా అని అనుకోకుండా మీరు చేపల పులుసు గురించి అడిగారు రెండోది ముగ్గురు విప్పులు నాతో పాటుగా కంటిన్యూగా ఐదు సంవత్సరాలు పాటుగా ఉన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను ఎందుకున్నాను అని చెప్పి అడిగారు వాజ్పేయి గారి దగ్గర నుంచి దిగిపోతూ దిగిపోతూ వాజ్పేయి గారు లాంటి నీతి మంత్రుడు అనుకునేటువంటి ఆయన ఆయన ప్రధానమంత్రిగా గంటలో దిగిపోతాననగా విశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉండగా మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ వేసి ఏ ఎందాన్ను అయితే శివసేన బీజేపీ సపోర్ట్తో ఉన్నటువంటి బాంబేలో బొంబాయిలో ఉన్నటువంటి ఎందానిపైన కాంగ్రెస్ వాళ్ళ మీద బురద చల్లి ఆ దాన్నే మళ్ళీ ఆయన సంతకం పెట్టి ఓకే చేశారంటే అది నీతవంతో అనుకోవాలా అవినీతవంతం అనుకోవాలనేది కూడా మీరు గుర్తు లేకుండా ఒక మా కాంగ్రెస్ పార్టీ మీద మా పివి నరసింహరావు మీద అధర్మంగా మీరు చెప్పారు పివి నరసింహరావు గారు రేపో ఎల్లుండో ఆయన అరెస్ట్ కాబోతున్నాడని కూడా జ్యోతిష్లో మీరు చెప్పారు అవన్నీ అధర్మంగా మీరు ప్రశ్నలు వేశారు కాబట్టి ఈ ధర్మపీఠాన్ని అవమానపరచకండి ఆ ధర్మపీఠం చేయకండి అని నేను చెప్పాను అమ్మా రాజకుమారి ఈ ధర్మపీఠం మీద కూర్చున్న వాళ్ళు తీర్పులు చెప్పరు తల్లి మా ప్రశ్నలు మినహాయించి మీరు చెప్పిన ఇరవై నిమిషాల సమాధానాల్లో ఎన్ని మిల్లీగ్రాముల ధర్మం దాగున్నదో మా ప్రేక్షకులే తిరుగులేని తీర్పులివ్వగలరు ఇంకో విషయం ఆడపడుచును కాబట్టి ఆడిపోచుకుంటున్నారనే మాటలు కొంతమంది నోటికి అచ్చిరావేమో ఈ మాటలన్నవాళ్లు రాష్ట్ర చరిత్రలనే మార్చేస్తున్నారు మేమేం చేయగలం మగవాళ్లతో సమానంగా హక్కుల్ని బాధ్యతల్ని పంచుకోవడానికి మహిళలు ముందుకు రావాలని చెప్పేవాళ్లలో ముందు వరుసలో మేమేమున్నాం ఈ ధర్మపీఠం పైన ఒట్టు प्रभवते धर्मा प्रभवते सुख धर्मेण धर्मसार धर्मसारिद जगत्